కాంగ్రెస్ పార్టీలో ఇంకా టికెట్ల పంచాయతీ తేలక ముందే అసమ్మతి సెగ మొదలైంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశాల్లో జరుగుతున్న చర్చలు, ఖరారైన సీట్ల లీక్ అవుతుండటంతో అసంతృప్తులు గళవిప్పుతున్నారు. పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారంటూ మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన నాయకుడు కొత్త మనోహర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్ లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆశావాహుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మాలా మాదిగా లంబాడి, ఆదివాసీ పార్టీ అనుబంధ సంఘాలు, ఇతర కేటగిరీల పేరుతో ఇప్పటికే టికెట్ల కోసం డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో టికెట్ల ప్రకటన తర్వాత పరిస్థితి ఇంకెలా ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది. ఈసారి బీసీలకు టికెట్ల కేటాయింపు కాంగ్రెస్లో పెద్ద చిచ్చు రాజేసేలా కనిపిస్తోంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 2 చొప్పున 34 స్థానాలు బీసీలకు ఇస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మాటిచ్చింది. ఈ మేరకు తమకు కనీసం 34 అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని, వాటిని 40 వరకు పెంచాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ వేదికగా పలుమార్లు సమావేశం కావడంతో పాటు ఇప్పుడు హస్తినబాట పట్టారు. బీసీ నేతలు బుధవారమే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవాల్సి ఉన్నా ఆయన బెంగళూరులో ఉండడంతో వీలు కాలేదు. అందుబాటులో ఉన్న అధిష్టానం నేతలను కలుస్తున్న బీసీ నేతలు గురువారం ఖర్గేను వీలుంటే రాహుల్ని కలిసే అవకాశం ఉందని సమాచారం. అయితే టీపీసీసీ నాయకత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా అన్న దానిపై బీసీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వేలలో మంచి ఫలితాలు రావడం లేదన్న సాకు చూపి తమకు ఇవ్వాల్సిన టికెట్లను అగ్రవర్ణాలకు కేటాయించే కుట్ర జరుగుతుందని ఆరోపిస్తున్నారు. అందుకే తొలి జాబితాలో బీసీ నేతల పేర్లు రాకుండా చేసి వారిని టికెట్ ఒత్తిడిలో ఉంచి మిగతా వారి కోసం మాట్లాడకుండా చేయాలనే ప్రయత్నమని పేర్కొంటున్నారు. ఈసారి టికెట్ల కేటాయింపులో తేడా వస్తే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే టికెట్లు ఆశిస్తున్న బీసీలో ఎక్కువ శాతం అగ్రవర్ణ నాయకులతోనే పోటీ పడుతుండటంతో తమను కాదని ఓసీ నేతలకు టికెట్లు ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఎస్టీ నేతలు కూడా తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని టీపీసీసీ పెద్దలను కోరుతున్నారు. 40 నుంచి 50 స్థానాల్లో ప్రభావితం చేయగల తమ సామాజిక వర్గానికి రిజర్వ్ అయిన 12 అసెంబ్లీ సీట్లకు తోడు కనీసం మరో 3 జనరల్ స్థానాలు ఇవ్వాలని డిమాండ్. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కూడా లంబాడ కోయా సామాజిక వర్గాలకు ఏ సీట్లు ఇవ్వాలనే విభజన కూడా చేస్తున్నారు. దేవరకొండ, వైరా, ఖానాపూర్, బోధ్, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు స్థానాలు లంబాడాలకు ఇవ్వాలని, ఆసిఫాబాద్లో ఆదివాసీలకు, ములుగు, భద్రాచలం, అశ్వరావుపేట, పినపాక కోయ వర్గానికి ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాకుండా తెలంగాణలో 31 లక్షలకు పైగా ఎస్టీ జనాభా ఉందని, జనాభా ప్రాతిపదికన మరో 3 జనరల్ స్థానాల్లో కూడా ఎస్టీలకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం తాము కూడా బీసీ నేతల తరహాలోనే ఢిల్లీ వెళ్లి పార్టీ అధిష్టానాన్ని కలుస్తామని పేర్కొనడం గమనార్హం. ఇక అసమ్మతి కుంపట్లపై ఓ అంచనాకు వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యరావు ఠాక్రేను రంగులోకి దింపింది. స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభమవడానికి ముందే తన పని మొదలుపెట్టిన ఆయన ఇప్పుడు మరింత ముమ్మరం చేశారు. గాంధీభవన్, ఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా మంతనాలు జరుపుతున్నారు. నేతలతో మాట్లాడుతూ పార్టీపై నమ్మకం ఉంచాలని, టికెట్ వచ్చినా రాకపోయినా సహకరించాలని కోరుతున్నారు. మొత్తం మీద టికెట్ల ప్రకటన ఘట్టం కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు అటు ఉత్కంఠతోనూ ఇటు ఆందోళనతోనూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ టికెట్ల కోసం 10 మందికి పైగా దరఖాస్తులు చేసుకున్న స్థానాలు 50కి పైగా ఉన్నాయి. ఇందులో 2 లేదా 3 గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. వివిధ సమీకరణాల్లో లాబింగ్ చేసుకుంటూ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఏ ఒక్కరికి టికెట్ వచ్చినా మిగతా నేతలు రోడ్డెక్కే అవకాశాలున్నాయి. ముఖ్య నాయకులపై ఉన్న అసంతృప్తిని కక్కేసి ఇతర పార్టీలోకి వెళ్ళిపోవాలని కొందరు పార్టీలోనే ఉండి తమకు అన్యాయం చేసిన నేతలను బహిరంగంగా విమర్శించాలని మరికొందరు ఉన్నట్లుగా సమాచారం. టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించిన మహేశ్వరం నేత కొత్త మనోహర్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో అధికారికంగా టికెట్లు ప్రకటించాక ఎన్ని చోట్ల అసమ్మతి రగులుతుంది, దాన్ని చల్లార్చే ప్రయత్నాలు ఏ మేరకు గట్టెక్కుతాయి, టికెట్లు రాక రోడ్డెక్కే నేతలపై ఏ చర్యలు తీసుకునే అవకాశం ఉందనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.